పరీక్షించడం జరిగింది. అక్కడ ఎటువంటి అల్లర్లు ఆందోళనలు జరగకుండా పరిస్థితుల్ని అదుపులో ఉంచడం కోసం అదనంగా అధికారులందరినీ అక్కడికి పంపించడం జరిగింది. అడిషనల్ డీజీపీ ల్యాండ్ ఆర్డర్, అడిషనల్ డీజీపీ బెటాలియన్, అలానే పశ్చిమ గోదావరి, కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల నుండి ఎస్పీలని, ఏలూరు విశాఖ రేంజ్ డీఐజీలని అందరినీ కూడా అక్కడికి పంపించి పరిస్థితిని చక్కబెట్టడం జరిగింది. ప్రజలెవరూ కూడా ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు, అందరూ ధైర్యంగా ఉండొచ్చు. ఎవరైతే హింసకు పాల్పడ్డారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలో 7 కేసెస్లో నిందితులుగా ఉన్న వాళ్ళని 72 మందిని గుర్తించడం జరిగింది. గుర్తించిన వారిలో 46 మందిని ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. మంత్రి గారి ఇంటి మీద, ఎమ్మెల్యే గారి ఇంటి మీద ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం కూడా జరిగిందండి. అయితే ఈ రోజున ఒక మంత్రి మీద, ఒక ఎమ్మెల్యే మీద, ఇంటి మీద దాడి చేసి ఈ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ దాడిని ఖండిస్తున్నాము. మీద కూడా దాడి జరిగిన ఈవెన్ ఎస్పీ, డిఎస్పీ కూడా గాయపడినప్పటికీ కూడా పోలీసులందరూ కూడా ఎంతో సమన్వయంతో ఎదురు దాడి చేయకుండా, కాల్పులు జరపకుండా చక్కగా వారందరినీ కూడా కంట్రోల్ చేసే క్రమంలో సమన్వయం పాటించారు. ఈ సమన్వయానికి ఈ రోజున అక్కడ ఎలాంటి ప్రజలకి కానీ, ఈ దాడికి పాల్పడిన వారికి కానీ ఎవరికీ కూడా గాయాలు అవడము కానీ, ప్రాణ నష్టం కానీ ఎలాంటిది జరగకుండా పోలీసులు ఎంతో సమన్వయంతో వ్యవహరించడాన్ని అభినందిస్తున్నాను. ఇదే ఫ్రెండ్లీ పోలీసులకి నిదర్శనం అని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. ఈ విధంగా ప్రజలతో మమేకమవుతూ, ప్రజల యొక్క ఇబ్బందులను కూడా వారు గుర్తిస్తూ, తమ ఇబ్బంది పడుతున్నా కూడా ఏమాత్రం కూడా ఎక్కడ వారి హింసకి తావు లేకుండా పరిస్థితులను చక్కబెడుతూ, తమ గాయపడినప్పటికీ కూడా ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా సమన్వయం పాటించారు. ఈ రోజున అక్కడ ఎవరైతే రౌడీ షీటర్స్గా ఉన్నారో లేదా ఇంకా హిస్టరీ షీటర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా రూమర్స్ కానీ లేదా ఇంకా ఎలాంటి ఆందోళనకరమైన సమాచారం స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం అమలాపురానికి చెందిన ఇంటర్నెట్ సర్వీసెస్ని ఆపడం జరిగింది. కనుక ఎటువంటి ఇబ్బందికరమైన, హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులందరూ కూడా ఎంతో చాకచక్యంతో అక్కడ తమ విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అమలాపురానికి చెందిన ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, అందరూ సమన్వయం పాటించాలని తెలియజేస్తున్నారు.